నువ్వెంత నీ బతుకెంత, నీవు బయట దొరకవా వీపు విమానం మోత మోగిస్తా, జాగ్రత్త. వీటితోనే తిట్ల పురాణం ఆగలేదు. ఇంతేకాదు రాయరాని మాటలు కూడా ఆయన నోట బయటకొచ్చాయి. ఈ వాయిస్ ఎవరిదో కాదు, సాక్షాత్తు చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేది. ఈ బూతు మాటల బాధితుడు కూడా ఓ ప్రభుత్వ ఉద్యోగి. వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఓ ప్రభుత్వ ఉద్యోగిపై ఇలా చెలరేగిపోయాడు. ఎమ్మెల్యే ఇంట్లో కరెంట్ కట్ చేసినందుకు ఊగిపోయి బూతు పురాణం మొదలుపెట్టాడు. కొద్ది రోజులుగా బిల్లు చెల్లించకపోవటంతో ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన లైన్మెన్ విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు. దాదాపు 50,000 బకాయి ఉండటంతో ఉన్నతాధికారుల ఆదేశం మేరకు లైన్మెన్ కరెంట్ కట్ చేశాడు. దీంతో ఒంటి కాలుపై లేచిన ఎమ్మెల్యే లైన్మెన్కు ఫోన్ చేసి వాగ్వాదానికి దిగాడు. అసభ్య పదజాలంతో ఎమ్మెల్యే లైన్మెన్ను తీవ్రంగా దూషించాడు. ఎమ్మెల్యే ఇంటికి కరెంట్ కట్ చేస్తావా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. సార్ ఒక్క నిమిషం, నేను చెప్పేది నేను సార్, ప్లీజ్ నువ్వు రాలా మా ఇంటికి రాలా ఇప్పుడు సార్ నేను కాదు ఇప్పుడు మా ఇంటికి రాలా మా ఇంటికి రా కాదు సార్ ఒక్క కూర్చున్నా ముంగల సార్ ఏడి పంపిందంట సార్ నేను సార్ నేను ఒక్క నిమిషం సార్ నేను ఎవరో కాదు కొండపల్లి అంతా కొడుకును సార్ ఎవరన్నా కాదు కరెంట్ కట్ చేస్తా నేను కరెంట్ కట్ చేయలేదు సార్ ఆయన అశోక్ రెడ్డి చెప్పిండు అశోక్ రెడ్డి వాళ్ళ గారిగా మాట్లాడాను మేము నిన్ను వెతుకుంటా మాట్లాడితే నువ్వు కరెంట్ బంద్ చేస్తారా బంద్ చేయలేదు సార్ మిమ్మల్ని వెతుకుంటా ఫంక్షన్ హాల్ కాడికి వచ్చినా నేను మీరేమో అక్కడ విజిట్ అవ్వడానికి వెళ్ళిండ్రు నువ్వేమో రికార్డ్ చేస్తున్నావు అంట కదా నువ్వు రికార్డ్ చేసినావు అశోక్ రెడ్డి అంటే ఎవరన్నా తమ్ముడు ఆయన నేనేమన్నా సార్ నేనేమనలేదు కదా సార్ నేను రికార్డ్ చేస్తున్నావు అంట కదా నవస్తాను లేదు ఆయన తిట్టిండు సార్ నన్ను తిట్టిండు అరే ఎందుకు తింటారా సాయంత్రం సార్ నేనేమనలేదు ఆయన పోస్టింగ్ రాంబాబుది రఘుమార్ రెడ్డి నన్ను అడిగిండు ఏడి ఎవరైనా సెలెక్ట్ చేసుకో అంటే నేను డిఈని అడిగి ఈ పేరు తీసుకున్న పోస్టింగ్ చేపించిన రాంబాబు అర్థమైందా నువ్వేంద్ర నగరాలు చేసేది సార్ నేను 4 ఇయర్స్ నుంచి చేస్తున్నా సార్ ఎప్పుడన్నా ఇట్లా అయిందా సార్ మీరు చూడండి ఎందుకు చేస్తామంటే సార్ ఆయన కావాలని క్రియేట్ చేసిండు అట్లా వాళ్ళ గారు మాట్లాడి ఇద్దరు కలిసి తిట్టిండ్రు మమ్మల్ని ఇంకో ఆయన ఉన్నాడు కదా సార్ ఇప్పుడు వాచ్మెన్ మేమేం మాట్లాడినా అడగండి సార్ ఒకసారి మేమేమన్నా అన్న కట్ చేస్తామంటారా కరెంట్ ఏం కట్ చేయలేదు సార్ మీ అమ్మడి వచ్చినా నేను ఫంక్షన్ హాల్ కాడికి వచ్చినా ఆయన నేను అశోక్ రెడ్డి కట్ చేయండి రూల్ ఉంటే కట్ చేయండి అని చెప్పి మాట్లాడండి సార్ నేను 7 సార్లు మాట్లాడాను సార్ నేను కట్ చేయలేదు సార్ కరెంట్ కట్ చేయలేదు కట్ చేయలేదు సార్ కరెంట్ కట్ చేయలేదు నేను రాని ఆఫీస్ లోనే ఉన్నా సార్ నేను ఆఫీస్ కి వచ్చిన సార్ కి చెప్పిన సార్ ఇట్లా అన్నారంటే ఏడు సార్ మాట్లాడిండు నువ్వు పంపించావు కదా ఏం లేదు సార్ తేలే డోర్ తీసిండే ఈయన అశోక్ రెడ్డి నవాజ్ మాట్లాడింది సార్ మేమేమన్నా లేదు సార్ మేమేమన్నా ఆయన అంటున్నాం మీరు ఏదంటే అట్లా ఇది చేస్తారని చెప్పి మేము వచ్చి కాళ్ళు అడిగినామంటే కట్టమంటే మేము వెళ్ళిపోతాం కదా సార్ మేము ఇప్పుడు నువ్వు కరెంటు బంద్ చేసినంత దమ్మారా నీకు ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే ఏంటి ఎమ్మెల్యే అంటే ఏమంటున్నావు రా కరెంట్ మంత్రి అవుతారా ముఖ్యమంత్రి అవుతారు నువ్వేంద్రా నీ బతికి తింటారా కాదు సార్ మేము ఎప్పుడైనా బంద్ చేసినావా సార్ నేను 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాను బంద్ చేసి నువ్వు మళ్ళీ ఆన్ చేపించినావు లేదు సార్ అదే మళ్ళొకసారి నక్కలు చేసినావు అంటే తోడు కలిగి కూడా మళ్ళొకసారి చేసినావు సార్ నేను సార్ అర్థమా సార్ 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 ఎందుకురా ఏం తిమ్మడం ఎక్కువ అదే నీకు కాదు సార్ అదే మీకు సృష్టిని సార్ నేను నేను ఒకప్పుడు మీ కార్యకర్త సార్ నేను మీ ఎంబడి తిరిగినాను సార్ మీరు అట్లా మాట బాధ అనిపిస్తుంది సార్ మీరు ఆయన తిట్టిండు సార్ తిట్టింది రికార్డ్ చేసినా అని చెప్పినాను నేను అనిపిస్తాను చెప్పి మీ దగ్గరకు వచ్చినాను సార్ నేను ఫంక్షన్ హాల్ కాడికి వచ్చినాను మీ దగ్గరకు వచ్చినాను సార్ ఫంక్షన్ హాల్ కాడికి మీరేమో దానికి విజిట్ అవ్వడానికి వెళ్ళిపోయినరు నేను సార్ ఫోన్ చేశాను నేను ఇట్లా తిడుతున్నాడు మా ఏడు సార్ ఫోన్ చేశాను సార్ ఇట్లా తిడుతుండు సార్ అంటే అని చెప్తే సరే ఉండండి రావటం చెప్పి వచ్చి రా అన్నాడు మేము వచ్చేసినాం సార్ మాట్లాడతాను సార్తో మాట్లాడతాను వచ్చేందుకు వచ్చేసినాం మేము అంతే
మళ్ళీ ఒకసారి ఇది అట్లా చేయడం అంటే బాగుండదు, మళ్ళీ నాకు వచ్చి కాలం తర్వాత ఏం చెప్తున్నా సార్? సార్ ఓకే ఓకే సార్. ఇది ఎమ్మెల్యే వాయిస్. నువ్వెంత నీ బతుకెంత అంటూ విరుచుకుపడ్డారు, లైన్ మెన్ తో వాగ్వాదానికి దిగారు. అయితే ఎమ్మెల్యే పిఏ అశోక్ రెడ్డి కూడా తనపై చేయి చేసుకున్నాడని లైన్ మెన్ ఆరోపిస్తూ ఉన్నాడు. ఈ మేరకు ఎమ్మెల్యేతో పాటు ఆయన పిఏపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు సదరు లైన్ మెన్. ఓ ప్రజాప్రతినిధిగా ఉండి కూడా ఇలాంటి దూషణలకు దిగడంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉదయం ఎమ్మెల్యే సార్ ఇంటికి కరెంట్ బిల్ వసూలు కోసం వెళ్ళాము. అక్కడ బిల్ వసూలు కోసం పోతే అశోక్ రెడ్డి అనే వ్యక్తి పిఏ నువ్వు కార్యకర్తల ముందరనే మమ్మ బిల్ అడుగుతావు అని చెప్పి నానాభూతులు తిట్టడంతో నేను అక్కడ నుంచి మా సార్ దగ్గరికి వచ్చి సార్కు చెప్పాను ఇట్లా అంటున్నాంటే సార్ ఆఫీస్కి వచ్చేసి నేను మాట్లాడతానని చెప్పి చెప్పారు. ఆఫీస్కి వచ్చినాము. ఆఫీస్కి వచ్చినాక ఎమ్మెల్యే సార్ నాకు ఫోన్ చేసి నువ్వు ఒకసారి ఇంటికి రా నేను మాట్లాడదామని చెప్పి ఫోన్ చేస్తే ఇంటికి వెళ్ళాను నేను. సుమారు 5 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే సార్ గారు ఇంటికి వెళ్తే ఎమ్మెల్యే సార్ ముందరనే అలాగే మా తోటి సిబ్బంది ముందరనే ఈ అశోక్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఈ పిఏ అయిన అశోక్ రెడ్డి నన్ను కొట్టి క్షమాపణ చెప్పు అంటూ నానబుద్ధులు తిట్టి నా కొలిక్స్ ముందరనే నన్ను కొట్టి తిట్టినాడు. కట్ చేయలేదు, కట్ చేస్తామని చెప్పి ఆయననే కట్ చేయి అని చెప్పి అశోక్ రెడ్డి నువ్వు ఎట్లా కట్ చేస్తావు, కట్ చేసుకోకపోయి మేము బిల్లు కట్టం ఏం కట్టమని చెప్పి అనడంతో నేను మా సార్ చెప్తే నువ్వు అక్కడ నుంచి వచ్చేసి అంటే నేను ఆఫీస్కి వెళ్ళాను. ఈ అశోక్ రెడ్డి నానా బూతులు తిట్టి నన్ను చేయి చేసుకున్నాను, నా పైన చేయి చేసుకున్నాను. డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఇన్ లైన్ మెన్గా పనిచేశాడు అతను. నేను ఉదయం 10:30 అలాంటి ప్రాంతంలో ఎమ్మెల్యే రామారెడ్డి సార్ ఇంటికి పోయి కరెంట్ బిల్ విషయం లేకపోతే అక్కడ ఎమ్మెల్యే గారికి అశోక్ రెడ్డి అని కరెంట్ బిల్లు అడగడం జరిగింది. అడగడం జరిగితే అతను కార్యకర్తల ముందు కరెంట్ బిల్ అడుగుతామని చెప్పేసి బూత్ మాటలు తిడితే అతను అదే విషయాన్ని ఆయన సుపీరియర్ ఆఫీసర్ ఫోన్ చేస్తే సరైన ఆఫీస్కి వచ్చేసి మళ్ళీ తర్వాత చూద్దామంటే అతను మళ్ళీ ఆఫీస్కు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అతను చెప్పే వర్షన్ ఏంటంటే మళ్ళీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఇంటికి రా అంటే అతను అసిస్టెంట్ లైన్ మెన్ ప్లస్ అతను సూపర్ ఆఫీసర్స్ ఏడీఐస్ పోయి పిలిస్తే పోవడం జరిగింది. పోయిన తర్వాత అక్కడ అశోక్ రెడ్డి ఎమ్మెల్యే గారి పిఏ అతను బూత్ మాటలు తిట్టి అతని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి ముందరనే, ఎమ్మెల్యే గారు ప్లస్ అతని సీనియర్ ఆఫీసర్స్ ముందు. ఇదే కరెంట్ బిల్ విషయంలో పోతే నన్ను బూత్ మాటలు తిట్టి విధులకు ఆటలు కలిపే విధంగా నన్ను కొట్టి బూత్ మాటలు తిట్టడం జరిగిందని మనకు నిన్న సాయంత్రం కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎన్ రమేష్ అనే అసిస్టెంట్ లైన్ మెన్ దానిపైన 353 కేసులో 323-304 కేసులో సెక్షన్లో ఐపీ సెక్షన్లో కేసు బుక్ చేయడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది పరిగిలో ఎమ్మెల్యే నిర్వాకం. నువ్వెంత నీ బతుకెంత అంటూ ఓ లైన్ మెన్ పై విరుచుకుపడ్డారు. తన ఇంటికి కరెంట్ కట్ చేసినందుకు తీవ్ర స్థాయిలో తిట్ల పురాణం అందుకొని ఆ లైన్ మెన్ ని దూషించారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇప్పుడు దీనిపైన సీరియస్ అయ్యారు. ఓ ప్రజాప్రతినిధిగా ఉండి కూడా ఇలాంటి దూషణలకు దిగడంపై ఉద్యోగుల్లో తీవ్ర కలకలం రేగుతోంది. డ్యూటీ చేసినందుకు మాపై బెదిరింపులకు దిగుతారా, విద్యుత్ బిల్లులు చెల్లించాల్సింది పోయి మా సిబ్బందిపైనే తిరిగి గంతులేస్తారా అంటూ ప్రస్తుతం ఉద్యోగులందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. దీనిపైన పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు.